వెల్కమ్ టు నానక్ ప్రేమతో నేను మీ శ్రీలక్ష్మి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చి చికెన్ కర్రీ అండి. ఇది చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీని ప్రాసెస్లోనికి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను చికెన్ కర్రీ చేసుకోవడానికి 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. దీనిలో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని 3 నుంచి 4 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద బాండి పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలండి. చికెన్ కర్రీ కాబట్టి మనకి నూనె అనేది ఎక్కువ పడుతుంది. నూనె కాగిన తర్వాత దానిలోనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత దానిలోనికి 4 పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించాలి. ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్కి రావాల్సిన పనిలేదండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దానిలోనికి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ని దాంట్లో వేసుకోవాలండి. చికెన్ని వేసుకున్న తర్వాత దాన్ని మొత్తం ఇలాగ కలుపుతూ ఉండాలండి. 1-5 నిమిషాల పాటు మనం చికెన్ని వేయించుకోవాలి. ఇలా మనం చికెన్ వేయించటం ద్వారా చికెన్లో ఉన్న పచ్చివాసన పోతుందండి. అలాగే చికెన్ త్వరగా కూడా ఉడుకుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుందండి. ఇప్పుడు గ్రేవీ కోసం 3 టమాటాలని ఇలాగ మిక్సీకి పట్టి వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇది ఉడుకుతున్నప్పుడు దీనిలోనికి మనం మసాలాలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి. ఇది మీకు టేస్ట్కి తగిన విధంగా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలపాలండి. మనం ముందుగానే చికెన్ని వేయించుకున్నట్లయితే చికెన్ త్వరగా ఉడుకుతుంది, అలాగే పచ్చివాసన కూడా పోతుందండి. తర్వాత దీనిలోనికి ఇంకా స్పైసీ కావాలనుకున్నప్పుడు కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని 15-20 నిమిషాల వరకు మనం ఉడికించుకోవాలండి. తర్వాత మనం మూత తీసి చూస్తే మనకి చికెన్ అనేది ఇలాగ ఉడికి ఉంటుంది. మనకి ఆయిల్ కూడా పైకి వచ్చింది చూడండి. ఇప్పుడు మనకి చికెన్ అనేది రెడీ అయిందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయ్యింది. చూస్తుంటే నోరూరుతుంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంతే బాగా మీరు చేసుకొని తినేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.